సో ఇప్పుడు శేఖర్ కమలా గారి రియాక్షన్ ఏంటి, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు డైరెక్టర్ గారు హిట్స్ కొట్టిన తర్వాత మాట్లాడటం కుదరలేదండి. త్వరలో ఐ థింక్ ఆయనకి నేను సినిమా చూపించి తీసుకుంటాను. అంటే ఆయన చేసిన సినిమాలకి మీరు తీసిన రెండు సినిమాలకి అసలు సంబంధం లేకుండా ఉంది. నిజంగా మీరు ఆయన శిష్యుడేనా? ఆయన అదే అంటారు, ఆయన శిష్యుడే అనలేదు కానీ నాలా తీయలేదు నువ్వు. బట్ చెప్పాలంటే మీ మేజర్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ద యునో ద ఫ్యామిలీ ఎపిసోడ్ ద సెన్సిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ ద ఐ థింక్ ఇట్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ హిస్ కైండ్. బట్ మోర్ దెన్ హిస్ కైండ్ ఇట్ ఇస్ హౌ మేజర్స్ ఫ్యామిలీ ఇస్. ఆయన ఫ్యామిలీ ఎలా ఉంది, ఆయన స్కూల్లో ఆయన లవ్ లైఫ్ ఎలా ఉంది, ఇవి ఒక బేస్డ్ ఆన్ ద రియాలిటీయే మేము తీసుకుంటా వెళ్ళామన్నమాట. నాకు మీ గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకోవాలనుంది. ఎప్పటి నుంచి మీకు ఈ సినిమాలు అంటే ఇంట్రెస్ట్? సినిమా పిచ్చి పుట్టిన రోజు ఏంటి అసలు? నాకు అది ఫ్రాంక్గా తెలియదండి, ఫ్రాంక్గా తెలియదు. తెలియకుండానే ఐ థింక్ ఆ పిచ్చి ఉన్నట్టుంది. అంటే అట్లీస్ట్ ఏదో ఒక రోజు డిసైడ్ అవుతాం కదా మనం, ఇది తప్ప ఇంకేం చాలా టైం పట్టింది. అది నాలో నాకు ఉంది ఆ పిచ్చి, బట్ అది పిచ్చి అని అది సినిమాలని అది తెలియటం టైం పట్టింది. ఐ థింక్ అది మేబీ నాకు ఒక 25-26 ఇయర్స్ వచ్చే వరకు నాకు తెలియలే. అప్పటి వరకు నాకు తెలియలే, అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఇంకా తెలిసినప్పుడు ఇంకా పర్సీవ్ చేయటం మొదలుపెట్టాను. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చదువుకున్నాను. ఎంబీఏ చదివి నేను అడివి బ్యాంక్లో ఇంటర్న్గా జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ జాబ్ కూడా మొదలుపెట్టా. అప్పుడు నేను ఇంకా నేను లయోలో కాలేజ్లో, ఆంధ్ర లయోలో కాలేజ్లో బీకామ్ చదువు. అక్కడ దానికి ముందు స్కూల్లో కానీ స్టేజ్ క్రాఫ్ట్ మీద బాగా పట్టుండేది. నేనే రాసేవాడిని, నేనే డైరెక్ట్ చేసాను, నేనే యాక్ట్ చేసాను. అంటే మా టీమ్, మా లయోలో టీమ్ ఒక డ్రామాటిక్స్ టీం ఉండేది, కల్చరల్ టీం ఉండేది. సో వాట్ నాట్ మీ మా ఏంటది మైమ్స్ స్కిట్స్ 1 యాక్ట్ ప్లే 2 యాక్ట్ ప్లేస్. మీరు యాక్ట్ చేసేవాళ్ళ? మీరు డైరెక్ట్ చేసేవాళ్ళ? కూడా చేసేవాడి. ఓకే. యాక్ట్ కూడా చేసేవాడి కాలేజ్ టైంలో. సో అన్నీ చేసేసేవాడిని. అంటే ఇది కాదు అది కాదు అన్నీ, ఇంకా ఏది వదిలేవాడిని కాదు స్టేజ్ క్రాఫ్ట్లో అన్నీ. అండ్ నాట్ దట్ అన్నీ చేసేలా ఆరాటం కాదు, ఒక్కొక్కసారి ఇది నేను కరెక్ట్ కాదు నువ్వు చేయడానికి కూడా పార్టిసిపేటివ్గానే ఇవన్నీ చేసేసేసేసేసి ఆ తర్వాత సినిమాలు ఉంటాయి, సినిమాలకి వెళ్ళటానికి ఇలా ఉంటుంది ఇది అని మనకు తెలియదు ఎప్పుడు. కానీ రాను రాను ఏంటంటే సినిమాలు బాగా చూసేవాడిని అప్పుడు. ఇప్పుడు ఎప్పుడు బాగా అవిడ్ ఫిలిం గోర్ థియేటర్ అయితే థియేటర్, డివిడి అయితే డివిడి, ఇప్పుడు ఓటీటీ అయితే ఓటీటీ. నేను సినిమాలు బాగా చూస్తాను. నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది అని నాకు తెలిసిన మూమెంట్ నుంచి ఇంకా నేను హైదరాబాద్ వచ్చేసాను. లేదు ఇది పర్సీవ్ చేయాలని బ్యాంక్ జాబ్ కూడా నేను లైట్ తీసుకుని, అండ్ పేరెంట్స్ కూడా లక్కీగా దే సెడ్ ట్రై చేయకపోనిలే వెళ్ళు అని చెప్పన్నారు. అదనమాట.